హాయ్, హలో, నమస్తే. రుచి మాది ఆస్వాదన మీది రుచి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రుచి కార్యక్రమం డీడీ కాలనీలో ఉంటున్న ముక్కమాల విజయ గారింటికి వచ్చాం. మరి గుత్తి వంకాయ కూర, గుత్తి వంకాయ కూర తయారు చేసే విధానం ఏంటో, ఎలా చేస్తారో తెలుసుకుందామా? గుత్తి వంకాయకి కావలసిన పదార్థాలు: వంకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, పల్లీలు, మెంతులు, కొబ్బరి, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, ఇంగువ, ఎండు మిరపకాయలు, నూనె, వంకాయలకు కట్ చేసుకుని పడేసుకోవడానికి నీళ్లు. వంకాయని ఇలా తీసుకుని నాలుగు ఇలా కొయ్యాలి. ఇలా నాలుగు ముక్కలుగా కొయ్యాలి. కోసి నీళ్ళల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఈ కాయల్ని దాంట్లో వేయవలెను. వంకాయని నాలుగు ముక్కలుగా చీల్చి ఉప్పు నీళ్ళల్లో వేయాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి కొంచెంగా. నూనె కాగాక శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కాసిన పల్లీలు, పల్లీలు వేశాక ఇంగువ, ఎండు మిరపకాయలు వేసి ఇవన్నీ వేయించుకోవాలి. కొంచెం బాగా వేగాక గ్రైండర్ చేసుకోవాలి. ఇంకొంచెం వేగాక మిక్సీ వేసుకోవాలి. వేయించుకున్నాక గ్రైండర్ చేసుకునే ముందు కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకుని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలి. గ్రైండర్లో వేసుకోవాలి, మిక్సీలో వేసుకోవాలి.
దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి, సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా ఈ పౌడర్ చేసుకోవాలి. వెలిగించి పాన్ పెట్టుకోవాలి, ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దాంట్లో నూనె వేసుకోవాలి. వంకాయలకి సరిపడ్డ నూనె వేసుకోవాలి. వేసుకున్నాక నూనె కాగుతూ ఉండగా ఈ కాయల్లో ఈ పౌడరు ఇలా తీసి ఇలా కాయల్లో కూరేసి ఇలా కాయల్లో కూరి ఇలా కాయల్లో కూరి ఇలా నూనెలో వేయాలి. ఈ కాయలో పట్టినంత పౌడరు అంతా పెట్టుకోవాలి. వంకాయ ఇలా కూరుకుని నూనెలో వేసుకుని 10-15 నిమిషాల దాకా కాయల్ని వేయించుకోవాలి. గుత్తి వంకాయ కూర రెడీ. గుత్తి వంకాయ కూర తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు మరొకసారి మీకోసం. గుత్తి వంకాయకి కావలసిన పదార్థాలు: వంకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, పల్లీలు, మెంతులు, కొబ్బరి, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు, నూనె, వంకాయలకు కట్ చేసుకుని పడేసుకోవడానికి నీళ్లు. గుత్తి వంకాయ కూర తయారు చేసుకునే విధానంలో ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో నూనె వేసి ముందుగా శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, ఇంగువ, పల్లీలు, మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో చివరిగా ఎండు కొబ్బరి పొడి వేసి దోరగా వేయించి మిక్సీ చేసి పెట్టుకోవాలి. తయారైన పొడిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు 4 ముక్కలుగా కాట్లు పెట్టి విడిపోకుండా కోసి ఉప్పు, పసుపు వేసి నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు అంతకుముందు తయారు చేసిన పొడిని వంకాయల మధ్యలో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మూకుడు పెట్టి నూనె పోసి నూనె వేడైన తర్వాత అంతకుముందు పొడి చేసి పెట్టుకున్న వంకాయల్ని వేగించుకోవాలి. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ. గుత్తి వంకాయ కూర రెడీ. ఇది రైస్తో తింటే సూపర్గా ఉంటుంది. వంకాయకి వరన్నకి ఎప్పటికీ విసుకుండదు. మరి టేస్టీ వంటకం రెడీ అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
రుచి చూద్దాము ఎట్లా ఉన్నదో. చాలా బాగుంది. ఈరోజు రుచి కార్యక్రమం డీడీ కాలనీలో ఉంటున్న నరసింహరావు గారి ఇంటికి వచ్చాం. వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు ఏ రుచికరమైన వంటకం ప్రజెంట్ చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈరోజు ఎలాంటి పదార్థం మాకు చేయబోతున్నారు? బియ్యం పిండి, మినపిండి, జంతికలు. బియ్యం పిండి, మినపప్పు, జంతికలు కావలసిన పదార్థాలు ఏంటో నరసింహరావు గారి అంటే తెలుసుకుందాం. నరసింహరావు గారు, కావలసిన పదార్థాలు ఏంటండి? బియ్యం పిండి, మినపిండి, నూనె, ఉప్పు, కారం, కూరకారం, నువ్వులు, జీలకర్ర, వేడి నీళ్ళు, నెయ్యి. బియ్యం పిండి, మినపప్పు, జంతికలు. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు, తయారు చేసుకునే విధానం ఏంటో చూపించండి. ఫస్ట్ బియ్యం పిండికి ఒక గ్లాసు మినపప్పు ఉప్పు వేడి చేసి, అంటే త్వరగా వేయించి గ్రైండ్ చేసి పిండి చేసి దానికి యాడ్ చేస్తాం. ఒక కేజీ బియ్యం పిండికి ఒక గ్లాసు మినపప్పు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటాం. ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటున్నారు. తర్వాత ఏం చేయబోతున్నారు? 7 స్పూన్ల కూరకారం, 5 స్పూన్ల ఉప్పు. ఓకే. తర్వాత నువ్వులు. నువ్వులు ఎంత తీసుకుంటున్నారు? నువ్వులు మామూలుగా ఒకసారి తగినంత ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత వేడి నీళ్ళు. వేడి నీళ్ళలో బాగా బాయిల్ అయ్యే నీళ్ళలో నెయ్యి వేసి ఆ నీళ్ళు దీనికి యాడ్ చేయాలి. సో బాయిల్ అయిన నీళ్ళు అయితే నీకు యాడ్ చేస్తే యాడ్ చేసి ఈజీ అవుతుంది. తర్వాత గుల్లబారుతుంది. దాన్ని స్పూన్తో కలపాలి. నాటి చేతులతో కలిపితే కాలిపోతుంది. ఓకే. తర్వాత కొంచెం ఆగిన తర్వాత కొంచెం సన్నీళ్ళతో తక్కువైతే సన్నీళ్ళు పెట్టి జనరల్గా జంతికలు అంటే కొంచెం వాము కూడా వేసుకుంటారు. వాము బదులు జీలకర్ర మోర్ టేస్టీగా టేస్టీ అంటే కొద్దిగా తీయదనంగా ఉంటుంది. అది వామేమో కొద్దిగా కారకారంగా ఉంటుంది. సో టేస్టీగా ఉంటుంది. టేస్టీ వైజ్ జీలకర్ర బెటర్. ఎప్పుడు జీలకర్ర వాళ్ళు తర్వాత కొంచెం సన్నీళ్ళు పోసి కూడా కలుపుకోవచ్చు. అది వేడి నీళ్ళే పద్ద బియ్య పిండి, మినపప్పు, జంతికలు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాం. దీనిలో కలిపేసుకున్నాం. కలిపేసుకుంటే ఈ విధంగా తయారైంది. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత హీట్ అయ్యే లోపల మనం ఈ పిండి తీసి మనం దీంట్లో పెట్టి ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని జంతికలు తిప్పుకోవాలి. ఓకే. మరి స్టవ్ వెలిగించుకుందామా, బాణీ తీసుకుందామా? ముందు స్టవ్ వెలిగిస్తే అప్పుడు పట్టుకోవాలి. ఓకే. స్టవ్ వెలిగించుకున్నాం. మరి తర్వాత బాండీ పెట్టుకుని సరిపడా నూనె వేసుకున్నాం. ఇది వేడయ్యే లోపల దీంట్లో పిండి పెట్టుకోవాలి. ఓకే. అంటే జంతికలు చేసుకోవడానికి ప్రత్యేకమైన పాత్ర ఇలా దొరుకుతుంది అన్నమాట. బాగా దొరుకుతాయి. గిద్దెల్లాగా ఉంటాయి. బట్ గిద్దెల కంటే ఇది మోర్ ఈజీ టు, అది చాలా ప్రెజర్ అప్లై చేయాలి. దీనికి అంత ప్రెజర్ ఉండదు. ఓకే. అది అయిపోతే టక్ టక్ నొక్కడం. వేడైన తర్వాత దీన్ని నొక్కితే మనకి సో ఆల్రెడీ మార్కెట్లో ఇలాంటి పాత్ర దొరుకుతుంది కాబట్టి దీంట్లో ఫిల్ చేసి రెడీ పెట్టుకున్నాం. నూనె బాండీలో ఉన్న నూనె వేడెక్కిన తర్వాత జంతికలు తిప్పుకోవటమే అనమాట. ఆయిల్ కాలిందో లేదో టెస్ట్ చేద్దామండి. ఓకే. పైకి తేలిందంటే ఆయిల్ కాగినట్టు లెక్క. ఓ సూపర్. మంచి చిట్కా కూడా ఇది. ఆయిల్ కాలిందా లేదంటే జనరల్గా ఇట్లా చూస్తూ ఉంటాయి. వేడి అందిందా లేదా చూస్తూ కాలకపోతే కాలకపోతే కిందనే ఉండిపోతుంది. కాలితే పైకి తేను. ఓకే. ఇప్పుడు మనం ఇది జంతికలు నొక్కున్నాం. దీంతో పెట్టినాం కదా. ఇంత ఈజీ ప్రాసెస్ కదండి. సో వెంటనే మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు. బియ్య పిండి కూడా హెల్దీగా ఉంటుంది. అందులో మినపప్పు ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. ప్రోటీన్ ఎక్కువ. అందులో వేయించి వేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చి స్మెల్ పోయి దోరగా ఉంటే బాగుంటుంది. అలాగే వేపించకపోతే జిడ్డు జిడ్డుగా ఉంటుంది.
వేపించేటప్పటికి జిడ్డుదనం పోతుంది. ఓకే మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకున్నాం. పెట్టాను. ఓకే ఓకే ఇది తీసి పెట్టడానికి ఏదన్నా తెచ్చుకున్నా. ఓకే ఇది ప్లాస్టిక్గా ఉంది కాబట్టి కొంచెం వేడివేడిగా తీయొద్దు. సో మేము తీస్తూ ఉండండి. నేను ఒక బౌల్ తీసుకుంటాను. సో బియ్యపిండి మినపప్పు జంతికలు రెడీ అయిపోతున్నాయి. సో ఆ స్మెల్ కూడా తగులుతుంది. మినపప్పు స్మెల్ ఎక్కువగా తగులుతుంది. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇందులో జీలకర్ర యాడ్ చేసుకున్నాం. అందరూ ఏమో జనరల్గా వాము యాడ్ చేసుకుంటారు. అది కొంచెం ఘాటుగా ఉంటుంది. జీలకర్ర కొంచెం చలవ చేస్తుంది. చలవగా ఉంటుందట. సో అందుకోసం టేస్టీగా ఉంటుంది. తీయగా ఉంటుంది కొంచెం. మన తిరగా ఓకే సారా. అదే ఇది కాలిందో లేదో ఇట కొడితే సౌండ్ వచ్చిందంటే కాలినట్లే. ఓకే ఇంట్లో మా మంచి మంచి రుచికరమైన వంటలతో పాటు ఇలా పిండి వంటలు కూడా చేస్తూ ఉంటారు అనమాట. రెగ్యులర్గా అన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని చేస్తాను. సో నూనె వంపుకున్నారు చక్కగా. అదే దోరగా వేయించుకుంటే సరిపోతుంది కదా. దోరగానే కాదు అది సుసి అనేది ఆగిపోతుంది. ఆగిపోయిందంటే కాలిపోయి దాంట్లో తల్లినట్లు లెక్క. ఓకే ఓకే. సో మరొకసారి మరొక జంతిక చేసుకుందామా. కొంచెం గ్యాప్ ఇవ్వాలి మామూలుగా. అంటే వేసిన దానికి వేసిన దానికి కొద్ది గ్యాప్ ఇవ్వాలి. ఇది వేసిన దానికి ఇది వేసిన దానికి ఒక రెండు మూడు నిమిషాలు గ్యాప్ ఉండాలి. ఓకే బియ్యపిండి మినపప్పు జంతికలు కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. బియ్యపిండి మినపిండి నూనె ఉప్పు కారం కూరకారం నువ్వులు జీలకర్ర వేడి నీళ్ళు నెయ్యి బియ్యపిండి కిలో గ్లాసు మినపప్పు ఉండి చేసుకొని దానికి యాడ్ చేయాలి. దానికి 5 స్పూన్ల ఉప్పు 7 స్పూన్ల కారం కూరకారం దానికి మళ్ళీ నువ్వులు 1 చారెడు తర్వాత దానికి నీళ్లు 1 లీటర్ నీళ్లు బాయిల్ చేసి దానికి నెయ్యి యాడ్ చేసి ఆ వేడి నీళ్లు ఈ బియ్యపిండికి యాడ్ చేస్తాం. యాడ్ చేసి స్పూన్తో కలపాలి. కాలుతుంటుంది కాబట్టి తర్వాత కొద్దిగా కూల్ అయిన తర్వాత తక్కువ అయితే సన్నీళ్ళు తీసుకొని పిండి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత హీట్ అయ్యే లోపల మనం ఈ పిండి తీసి మనం దీంట్లో పెట్టి చేసుకొని జంతికలు తిప్పుకోవచ్చు. అదే ఇది కాలిందో లేదో ఇట కొడితే సౌండ్ వచ్చిందంటే కాలినట్లే. ఓకే. సో నూనె వంపుకున్నారు చక్కగా. సో వేడి వేడిగా బియ్యపిండి మినపప్పు జంతికలు రెడీ. బియ్యపిండి మినపప్పు జంతికలు మరి టేస్ట్ అయినా సూపర్గా ఉంది. టేస్ట్ చాలా బాగుంది. ఎందుకంటే మగవారు చేసిన వంట అద్భుతంగా ఉందని నేను చెప్పేశాను కదా. ఆ కాలంలో నలుడు నిన్న భీముడు ఈరోజు నరసింహరావు గారు పిండి వంటలు అద్భుతంగా చేశారు. దోసకాయ రోటి పచ్చడి దోసకాయ రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం. దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థములు. రోటి పచ్చడికి దోసకాయ తరుక్కోవాలి, ముక్కలు చేసుకోవాలి, చింతపండు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, మెంతులు, పసుపు, ఎండుమిరపకాయలు, ఉప్పు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, బెల్లం, నూనె. దోసకాయ రోటి పచ్చడి తయారు చేసుకునే విధానము. దోసకాయ ఇలా పొట్టు తీసుకోవాలి.
ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దోసకాయ గింజలు చేదు చూసుకుని తరుక్కోవాలి. గింజలు తీయాలి, ఇట్లాగా తీసేసి దోసకాయని సన్నగా ముక్కలు తరగాలి. దోసకాయ ముక్కలు ఇలా సన్నగా చేసుకోవాలి. దోసకాయ రోటి పచ్చడి తయారు చేసుకునే విధానము, స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ముందుగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక, నూనె వేశాక కొంచెం శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం పోపు వేగాక ఎండుమిరపకాయలు వేయవన్న. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించవలను. కొంచెం పసుపు కూడా పోపులో వేసుకోవలను. కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. వేసి అన్నీ కలిపి వేయించవలను. పోపు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవలను. స్టవ్ బంద్ చేసి ఇవి రోట్లో వేసి నూరవలను. ఈ పోపంతా రోట్లో వేసి దంచుకుందాము. ఈ పోపు రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఇది కొత్తిమీర, చింతపండు, ఉప్పు, ఉప్పు కొంచెం దోసకాయ పచ్చడికి ఇలా రోట్లో ఈ పోపు అన్నీ వేసి, కొత్తిమీర అన్నీ వేసి, ఉప్పు అవి వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా నూరుకోవాలి. దీంట్లో కొంచెము బెల్లము కూడా వేస్తే రుచి బాగా వస్తుంది. ఇది మెత్తగా నూరాక దోసకాయ ముక్కలు కూడా వేసి రోట్లో వేశాక దంచుకోవాలి. దోసకాయ పచ్చడి రోట్లో ఇలా చేసుకోవాలి. మీకు రోట్లో చేసుకున్న పచ్చళ్ళు రుచి ఎక్కువగా ఉంటుంది.
మీకు గ్రైండర్లో వేస్తే ఈ ముక్కలు ముక్కలుగా ఉండదు, మెత్తగా అయిపోతుంది. రోట్లో దంచిన పచ్చడి అవుతే మీకు ముక్కలు ముక్కలుగా మంచిగా ఉంటుంది. ఈ పచ్చడి వేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. రెడీ అయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. దోసకాయ రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు మరొకసారి మీకోసం. కావలసిన పదార్థాలు: దోసకాయలు, కొత్తిమీర, చింతపండు, పచ్చిమిర్చి, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, బెల్లం, ఉప్పు, పసుపు. దోసకాయ రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొంచెం నూనె పోసి పోపు గింజలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన దోసకాయ ముక్కల్లో కొత్తిమీర, చింతపండు, ఉప్పు, చిన్న బెల్లబుక్క వేసి రోట్లో దంచుకోవాలి. దీంతో పాటుగా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పోపు కూడా వేసి అన్నీ కలిపి రోట్లో దంచుకోవాలి. అంతే, దోసకాయ రోటి పచ్చడి రెడీ. దోసకాయ రోటి పచ్చడి రెడీ. ఇదండి దోసకాయ రోటి పచ్చడి. మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.